ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పులు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహన సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్య నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైలెన్లను బిగించిన 5 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. వారి వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రఘుపతి, ట్రాఫిక్ ఏఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు శిశుల పట్టణం దాదాపు 80 సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేసాము. ఇది లాస్ట్ 1.5-2 మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము. మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాము. కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము. కొంతమంది ఫైండ్ అవర్ కూడా చేసాము. ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఇది కాకుండా మనం కొంతమంది ఇది పులీస్ సైరన్ పెట్టుకున్నాం. దాదాపు జిల్లాలో లాస్ట్ 2 మంత్స్లో మనం 10 వరకు సైల్ 10 పులీస్ సైరన్ పట్టుకున్నాము. వాళ్ళపైన చిట్టింగ్ కేసు 420లో కూడా కేసు నమోదు చేశాము. సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు. సో మీరు కూడా అందరు ప్రజలు అట్లయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర వస్తే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసేయండి. అంటే ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే ఈ బండిలో వాళ్ళు పులీస్ సైరన్ పడుతున్నారు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, మన పులీస్ 100% దానిపైన యాక్ట్ చేస్తారు.